క్షమించే మనసు కానీ ప్రేమించే మనసు కానీ ఎంతసేపు ఇతరుల తప్పులు మాత్రమే చూస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. అక్కడ చూసి ఏమంటున్నారో చూడండి, స్త్రీ తోడుకుని ఆమె మధ్య పెట్టారు. బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారం చేయచుండగా నాలుగో వచ్చిన పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. మళ్ళీ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు అనమాట. మోషే గారు ఇట్లా వ్యభిచారం చేసిన స్త్రీలను రాళ్లతో చంపేయమన్నారుగా, అంటే ఈయన ఏం చెప్తారో అని చెప్పేసి తీసుకురా. నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగి ఆయన మీద నేరం మోపాలని. చూడండి ఆరో వచ్చినప్పుడు, ఆ అమ్మాయిని ఇష్టమే కాకుండా ఈయన్ని కూడా, ఈయనేం చేస్తాడో, ఈయనేం ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించు ఇలాగడి. అయితే యేసు వంగి నేల మీద ఏదో రేలితో ఏమో వ్రాయిస్తుండే ఆ సిచ్యుయేషన్ చూడండి. ఆ దేవాలయంలో అక్కడ బోధిస్తూ ఉన్నారు, ఎంతోమంది జనులు ఉండుంటారు కదా, ఉండుంటే శాస్త్రులు పరిసయ్యులు మళ్ళాడు వాళ్ళు తీసుకొచ్చేసి ఆమెను తీసుకొచ్చేసి మధ్యలో నిలవ పెట్టేసి మరి మన రాళ్ళతో ఆ దినాల్లో అంత కఠినంగా ఉండేవి. ధర్మశాస్త్రము నెరవేర్చాలి, పంటికి పన్ను కంటికి కన్ను, అలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి స్థితిలో కూడా యేసు ప్రభు వారు ఎలాగ మరి ప్రేమిస్తున్నారో ఆ పాపాత్మురాలైన స్త్రీని చూడండి. ఏం చేశారు వాళ్ళందరూ వచ్చి అవన్నీ చెప్తున్నప్పుడు ఇలా చంపేయాలి కదా మరి రాళ్ళతో కొట్టి, నువ్వేం చేస్తావు ఇప్పుడు అని చెప్పేసి ఆయన శోధించాలని చెప్తున్నప్పుడు అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిస్తున్నాను. అంటే ఏంటి, ఓ ఈ అమ్మాయి వ్యభిచారంతో పట్టబడిందని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు కదా, ఎంతమంది తీసుకొచ్చారు ఆయనకి, అందరూ ఎవరెవరు వచ్చారో అక్కడ ఎవరెవరు ఉన్నారో అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి అంతా వాళ్ళు చేస్తున్న పనులంతా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనకి మరుగైంది ఏది లేదు. మనం అనుకుంటాం మేము భక్తుల్లాగా పైకి అమ్మో పలానైనా చాలా మంచివాడు చాలా మనం అనుకుంటాం, కానీ మన మంచి ఎంతో మన చెడు ఎంతో మన పాపాలు ఎంతో మన దేవుడికి మాత్రం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే దేవుని వాకి ఏమైనా సెలవిస్తుంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఒకవేళ ఎక్కడైనా చీకట్లో చాటున ఎవ్వరికీ తెలియకుండా పాపం చేస్తున్నావు అనుకో, తప్పు చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు దేవుడికి ఇష్టం లేని, అది ఎవరికి తెలియకపోయినా, నీ భార్య తెలియకపోయినా, నీ భర్తకు తెలియకపోయినా దేవుడికి తెలుసు. దేవుడని ఆయన ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి మరుగైంది ఏది లేదు. అంత గొప్ప చూడండి, ఈ ప్రపంచంలో 800 కోట్ల జనాభా అందరినీ చూస్తున్నారంటే ఎంత జ్ఞాని ఆయన, అసలు ఎంత అనంత జ్ఞాని అసలు ఆయన, ఆయనకి ఆయన కనుదృష్టి, అసలు దేవుని యొక్క గొప్పతనం గురించి ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఎంత గొప్ప దేవుడు అసలు ఆయన, అందరినీ చూస్తున్నాడు, వంగి రాస్తున్నాడు. అంత చూడటమే కదా, అందరు బతుకులు ఆయనకి తెలుసు. ఫలానా ఆయన డేవిడ్ గారు పాపాలు, వెంకమ్మ పాపాలు, రామయ్య పాపాలు, ఫలానా ఆనందకుమారి పాపాలు, విజయ్ కుమార్ పాపాలు అన్ని రాస్తున్నాడే. కొంచెం వంగి నేల మీద ఏదో వ్రాయిచ్చుండగా అంటే ఏం చేస్తాడని వీళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఆయన వంగి నేల మీద రాయటం ఏంటి అంటే, ఓ వీళ్ళు మీరు అందరూ భక్తులు అనుకుంటున్నారేమో, అదే నీ చిట్ట ఇదిగో, నీ చిట్ట ఇదిగో, నీ చిట్ట ఇదిగో అని చెప్పేసేసి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. వంగి నేల మీద రాయిచ్చి ఉండెను, వారు ఆ మాట విని ఏమన్నారు, వారు ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఏడవచ్చును, ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలసును వారితో చెప్పి మరలా వంగి నేల మీద. సరే తీసుకొచ్చారు, చంపేయమంటున్నారు అలాగే ధర్మశాస్త్ర ప్రకారం వేయండి, రాళ్ళు వేయండి, కానీ మీలో పాపం లేని వాళ్ళు ఎవరో వేయండి ముందు మొదట రాయి. అంత జ్ఞానం చూడండి. అప్పుడు ఎవరు పాపం లేని వాళ్ళు ఎవరు, ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారంట. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలింది. ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరు, రాయి వేయటానికి ఎవరికి సాహసం లేదు, ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరు, అందరూ పాపం చేసిన వాళ్ళే కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం ఉంది కదా. మరి అప్పుడు పాత నిబంధనలు కూడా ఆ దినాల్లో కూడా ఆ వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీనైతే తీసుకొచ్చారు కానీ పైకి కనపడుతుందని. మరి వాళ్ళు చూడండి, వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు పాపం లేనివాడు ఎవడు, అందరు వెళ్ళిపోయారంట, పెద్దవాడు మొదలుకొని చిన్నవారు వారు. ఏమిటంటే వారు అక్కడ యేసు ఒక్కరే మిగిలిపోయాను,
యేసు ఒక్కరే మిగిలి అమ్మాయిని, మరి ఆ అమ్మాయిని మరి ఎలాంటి మాటలు ఆన ఉండాలి కదా సహజంగా. కానీ ప్రభు ఏమంటలా ఇక్కడ చూడండి, అమ్మా అప్పుడు వెళ్ళిపోయి అమ్మా అని పిలుస్తున్నారు ఆయన. చూడండి, వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీ మధ్య నిలబడి నేను యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అంత పాపంలో ఉండి అంత అంత పట్టబడి అంత అందరూ కూడా మరి అసహ్యంగా మాట్లాడుతూ తీసుకొచ్చి అక్కడ పెడితే అటువంటి స్త్రీని ప్రభు వారు ఏమని సంబంధిస్తున్నారంటే అమ్మా అని. ప్రియమైనటువంటి సోదరి, నువ్వు ఎవరైనా సరే, సోదరుడు నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ లోకం దృష్టిలో నీ భార్య తెలియకుండా భర్త తెలియకుండా నువ్వు వ్యభిచారం చేస్తున్నావేమో, దొంగతనం చేస్తున్నావేమో, ధర్మశాస్త్ర ప్రకారం నెరవేర్చకుండా దేవుడికి ఇష్టమైన పనులు ఏం చేస్తున్నావు, అది ఏదైనా సరే ఆ దేవుడు చూస్తున్నాడు. రెండోదిగా ఆమెకై ఆమె రాకపోయినా ఇక్కడ వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఒకే లోకం నిన్ను అందరూ మరి హింసిస్తుందేమో, ఎత్తి మాట్లాడుతుందేమో, తక్కువగా మాట్లాడుతుందేమో, కానీ దేవుడైతే అలా తక్కువగా మాట్లాడు. ఆయన దగ్గర ఉంది కాబట్టి వెంటనే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు చూడటువంటి స్త్రీని, అమ్మా అంటున్నాడు. మనం ఎటువంటి వారం అయినా మన పరిస్థితిని బట్టి ఆయన చూడు, ఆయన ప్రేమ అదే, మన ఆయన ప్రేమ గలవాడు, క్షమించేవాడు అనగా నేను కూడా ఏం నేను కూడా నేను నీకు శిక్ష విధింపను అంటే నేను కూడా ఏం శిక్ష విధింపరమ్మ, నేను కూడా నీ మీద ఏమి రాయను అంటే ఆయన కూడా ఆయన్ని ఎంతగా తగ్గించుకుని ప్రేమిస్తున్నారో చూడండి, ఎంతగా క్షమిస్తున్నారో చూడండి. ప్రేమేంటి వాళ్ళారా, ఎంతగా మరి మామూలుగా అయితే అసలు ఎంత అలా చేసావా ఇలా చేసావా అనాలి, వాళ్ళందరూ తీసుకొచ్చారు ఇప్పుడు నేనేం చేయాలి అని అనాలి. కానీ ఆయన అలా అనలేదు, అనకుండా నేను కూడా ఏం చేయను. సహజంగా మానవ యొక్క స్వభావం ఏంటంటే చూడండి, ఆదికాండము 6:5 చూసినట్టే నరులను చేసినందుకు ఆయన సంతాపపడెను, ఎందుకంటే వారి హృదయ ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. ఆయన అనుకున్నారు, ఆయన వీళ్ళు ఎప్పుడు చెడ్డదే వీళ్ళ హృదయం, కాబట్టి నేను ఏం చేయాలి, నా బిడ్డల్ని క్షమించాలి అని చెప్పి ఒక మనస్సు ఆయనకి. ఎప్పుడు చెడ్డదే కనుక నేను కూడా నేను శిక్షించనమ్మా, నేనేం అన్నా ప్రిమిటెంట్ వాళ్ళారా, నువ్వు ఎటువంటి ఇంత నేరం చేసి ఇంత పాపం చేసి ఇంత దౌర్భాగ్యాలుగా ఇంత మరి పట్టబడి ఎంత అవమానపరచబడ్డా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను క్షమించేవాడిగా ఉంటాడు, అమ్మా అని పిలిచేవాడిగా ఉంటాడు. ఎవరు తప్పు చేస్తే మళ్ళీ అమ్మా అంటారా, కొడతారు, తిడతారు, హింసిస్తారు, అవమానపరుస్తారు, ఎన్నో చేస్తారు. కానీ ప్రభు అటువంటి వాడు కాదు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి అంతా మార్చేసి నువ్వు వెళ్ళక పాపం చేయబాక ఒకటే మనకి చెప్తున్నాడు. ఆయన నేను క్షమించాను, ఆయన క్షమాపణ అందుకున్నటువంటి వారిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. మరి కనుక ఏమి మరి క్షమించబడింది, ఆ క్షమించబడి ఇక నువ్వు వెళ్ళిపోయి పాపం చేయబాక, పరిశుద్ధంగా చేయచ్చు, ఆ ఒక్క మాట చాలా ఆమెకే. ఇంకెళ్ళిపోయి మరి ఎన్నడూ పాపం చేసి ఉండదు బహుశా దేవుని కోసం. మరి అయ్యో నా దేవుడు ఇంత, నా దేవుడు నాకు దొరికాడు, వీళ్ళందరూ అయితే నన్ను చంపేయాలనుకున్నారు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు, యేసు నన్ను బ్రతికించాడు, నిజంగా ఆయన రక్షకుడు, నిజంగా ఆయన ఆమెకి ఎంత మనశ్శాంతి వచ్చి ఉండవు, ఆమెకి ఎంత ఆ బాధ అపరాధ భావం అంతా పోయి చక్కని నెమ్మదితో కూడిన జీవితం వచ్చి ఉంటుంది. కానీ ఇంకెళ్ళి పాపం చేయబాకన్నప్పుడు ఇంకెలా చేస్తుంది అసలుగా. అంత గొప్ప దేవుడు మరి క్షమించి పంపించినప్పుడు ఇంకెన్నడూ బహుశా ఆమె వెనక దగ్గర చూస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో రాయించి ఉంచారు ఆమె గురించి మనం చెప్పుకోవాలి. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, ఒకవేళ లోకం నిన్ను ద్వేషిస్తుందేమో, లోకం దృష్టిలో అవమానంగా సిగ్గుగా ఎంతమందితో దౌర్భాగ్య జీవితంలో భర్త తెలియకుండా భార్య తెలియకుండా మరి భయంకర జీవితాన్ని జీవిస్తున్నావేమో, కానీ ప్రభు నిన్ను అమ్మా అంటున్నాడు, అయ్యా అని పిలుస్తున్నాడు. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్షమాపణ నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు, నీ జీవితాన్ని మార్చి నీకు మనశ్శాంతి నెమ్మదిని ఇచ్చేవాడు, ఆ దౌర్భాగ్య జీవితం నుంచి విడుదల చేసి నీకు నెమ్మదితో కూడిన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కనుక ఆవిడ కూడా మంచి క్షమాపణ పొందుకుని సంతోషంగా దేవుని కొరకు జీవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా దేవుని యొక్క క్షమాపణను పొందినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కూడా చూసినట్టే లోకాసువార్త 7 కూడా చూస్తే మనం ఒక మరొక స్త్రీని మనం చూస్తున్నాం. లోకాసువార్త 7 చూడండి,
లోకాయుడు దేవుని యొక్క క్షమాపణను అందుకున్నటువంటి, దేవుడు క్షమించినటువంటి మరి బిడ్డల్ని మనకు దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే లూకా సువార్త 7:36 నుంచి చూసినట్టే కొన్ని విషయాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగిన, ఆయన అక్కడికి వచ్చినప్పుడు పరిసయ్యులు ఇక్కడ యేసు ప్రభు వారిని మరి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో కూడా స్నేహం చేయడానికి భోజనానికి పిలిచారట. పరిసయ్యులు అంటే మనం అనుకున్నాం కదా వారే నీతివంతులనికి గొప్ప వాళ్ళం అనుకుని ఆత్మీయంగా చాలా మేమే అని చెప్పేసి అనుకుని ఆయనతో మరి ఉన్న అటువంటి స్వభావం కలిగి వాడు అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తామే నీతివంతులం అనుకుంటారు. ఆయన యేసు ప్రభు ఆయన భోజనాన్ని పిలిచాడంటే ఒక రోజున సరే అని చెప్పి ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చుని భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు చూడండి 37:37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరువు తీసుకొని వచ్చి వెనుకతట్టు ఆయన పాదంలో ఎద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో దేవుని యొక్క క్షమాపణను పొందుకున్నటువంటి మరి వ్యక్తులను మనం ధ్యానం చేసుకుంటాం. మొదటిగా చూస్తే మరి మనం అక్కడ ఆ పక్షవాయు గలవాన్ని చూసాం. ఆ తర్వాత చూస్తే ఆ స్త్రీని పాపాత్మురాలైన స్త్రీని చూసాం. ఇక్కడ కూడా ఏం పేరు కూడా రాయబడలేదు, పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు. పరిసయ్యుని భోజనం చేస్తున్నప్పుడు కూర్చొని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకు పరిసయ్యుంటికి భోజనానికి వచ్చారు. యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నారు. భోజనం చేయటానికి మరి అంతా కూర్చున్నప్పుడు ఇప్పుడు తెలుసుకుని ఉంటుంది బహుశా తెలిసి యేసు ప్రభు వారు సంచారం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ భోజనం చేస్తున్నారు అని తెలుసుకుని ఉంటుంది సమాచారం. తెలుసుకుని పరిగెత్తుకుంటా వచ్చేసిందనమాట. ఎందుకంటే తనకు బాధ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, పాపాత్మురాలే అయినా సరే యేసు పాపుల క్షమాపణ ఇచ్చేటువంటి వాడు, క్షమించేవాడు, స్వస్థపరిచేవాడు, నెమ్మదిచ్చేవాడు అని తెలుసుకుంది ఆవిడ. అది సంచారం చేస్తూ ఆయన బోధ చేస్తూ గ్రామాలు పట్టణాలు తిరిగి మరి వెళ్తూ ఉన్నప్పుడు మరి పాపులతో సొంకర్లతో పరిసయ్యులతో వీళ్ళతో కూడా అందరితో కలిసిపోయేవారు యేసు ప్రభు వారు. ఎందుకంటే ప్రజలందరినీ కలిసి అందరినీ ప్రేమించేవారు. ఓ ప్రత్యేకంగా కాకుండా అందరినీ, ఎందుకంటే అందరి కోసం వచ్చారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సమస్త మానవాళి కోసం వచ్చారు, ఒకళ్ళ కోసం కాదు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ దేవుడు అండి వీళ్ళు వేరే వేరే కుల దేవుడు అండి అమెరికా దేవుడు అండి, కాదు, అందరికీ దేవుడు. సమస్త మానవాళి లోకంలో 800 కోట్ల జనాభా ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందరికీ దేవుడు ఆయన యేసు ప్రభు, ఒక్కడే దేవుడు, ఇంకెవరు లేరు, దేవుడు ఒక్కడే దేవుడు అని ఆయన రుజువు చేశారు, ఆయనే దేవుడు అని. మరి కనుక ప్రేమంటే వాళ్ళారా, ఆయన వచ్చి కూర్చున్నాడని తెలిసినప్పుడు ఆ పాపాత్మురాలని ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటారు 37 భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదంలో, ఎందుకంటే ఆ బుడ్డెలో అత్తరు తీసుకొచ్చిందంట ఆయనకి, ఆయన పాదాలు కడగడానికి, అత్తరు పూయడానికి. అంటే ఏంటి అత్తరు బుడ్డి అంటే? ఒక తన హృదయానికి సూచనగా ఉందన్నమాట. అది బద్దలు కొట్టి దేవుడి దగ్గర పడేయాలి, యేసు ప్రభు దగ్గర పాదాల మీద పడేయాలి, నా హృదయం అంతా ఆయనకి చెప్పుకోవాలి, నాదంతా నా పాపాలన్నీ అక్కడ పడేసుకోవాలి, యేసు ప్రభుకి విమోచన నేను తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చేసింది అనమాట. వెనుక తట్టు అంటే ముందు తట్టు రావటానికి కూడా ఆమెకి ధైర్యం చాలా. అయ్యో నేను పాపిని కదా, ప్రేమంటే వాట్లారా, నేను పాపిని నేను అనుకుంటున్నావేమో, అయ్యో నన్ను కూడా క్షమిస్తాడా, నేను వ్యభిచారపు స్త్రీని కదా, నేను పాపాత్మురాలని రాసించాడు దేవుడు అక్కడ. పాపులమే, పాపులు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. కాకపోతే ఆమెను గురించి అక్కడ రాశారు కాబట్టి మనమేమో ఈ సొంకర్లు వీళ్ళేంటి పరిసయ్యులనే భక్తులు అనుకుంటారు. లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కానీ వీళ్ళు భక్తులు అనుకుంటారు, కానీ ఈవిడ మాత్రం నేను పాపాత్మురాలని ఒప్పుకుంటాను, వెళ్ళి తన యొక్క వెనుక తట్టు తన పాదములు నిలబడి ఏడ్చుచూ చాలా మరి బాధతో అక్కడికి వెళ్ళిందనమాట, ఏడుస్తూ అక్కడికి వెళ్ళిందనమాట.
వేసినప్పుడు ఏడుస్తూ, ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చెప్పి మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అక్కడ మరి వచ్చి వెనుక తట్టు వచ్చి ఆ కత్తరబుడ్డి పక్కలు కొట్టి ఆయన మీద వేసి కన్నీళ్లతో ఏడుస్తూ మరి కన్నీళ్ళు విడిచి చూపిస్తూ వాళ్ళు సంతోషగానంతో, అంతేకాదు చూడండి కన్నీళ్లతో విత్తినప్పుడు దేవుడు తప్పకుండా క్షమించేవాడుగా ఉంటాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా చూసినట్టే, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను ఆలకించితే అని అంటున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసినట్టే, నీవు హిజ్కియా దగ్గరకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి. ఎప్పుడైతే మనం కన్నీటితో ప్రార్థన చేస్తామో మన పరిస్థితులు ఏమన్నా గాక, మన స్థితిగతులు ఏమైనా గాక, మన కన్నీటితో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమించేవాడిగా ఉంటాడు. ఎవరైనా సరే చూడండి, మన బిడ్డలైనా సరే మరి కన్నీటితో మరి దుఃఖంతో మరి ఉన్నప్పుడు మనకు చెప్పినప్పుడు, వాడు ఏడుస్తూ ఉన్నప్పుడు మనకు చాలా ఆలోచిస్తాం దాని గురించి, వీడేంటి దీని గురించి ఏడుస్తున్నాడు ఏంటి, మనం పట్టించుకోవాలి అని చెప్పేసి మనం కొంచెం ఒక ప్లాన్ చేస్తాం అనమాట. మరి అదే మనం మామూలుగా ఉన్నాం అనుకో, మరి అంత పెద్దగా అంతేలా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు అనేటువంటి మనస్తత్వం మనలోకి వస్తుంది. కానీ వాడు ఏడుస్తున్నాడు అనుకో ఆ విషయం దాని గురించి పదే పదే, మరి అప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తాం, అయ్యో ఈ ఏడుస్తున్నాడే, వీడి గురించి ఇదో పట్టించుకోవాలి, ఇదేదో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని. అలాగే ప్రభు సన్నిధిలో మనం కన్నీటితో ఉపవాసముతో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా మరి మన యొక్క ప్రార్థనలు ఆలకించేవాడు. అందుకే ఈ స్త్రీ కూడా అయ్యో నేను పాపిని, నా ప్రభు నన్ను క్షమిస్తాడా, యేసు నన్ను క్షమిస్తాడా అని చెప్పేసి భయంగా వెనక నుంచి వచ్చేసి చూడేమంటుంది, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో తడిపేస్తుందంట. అంటే కన్నీళ్లతో తడపడం అంటే అసలు ఎన్ని కన్నీళ్ళు కావాలి కాళ్ళు తడపాలంటే, మా అంటే అంత తన పాపం గురించి పశ్చాత్తాపడుతుంది అనమాట. ప్రేమంటే వాళ్ళ దేవుని సన్నిధికి వెళ్ళి మనం పాపములతో పశ్చాత్తాపడినప్పుడు నువ్వు ఎటువంటి పాపి అయినా సరే అయ్యో నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు, నేను ఇంత పాపినే, నేను ఇంత దౌర్భాగ్యుడినే, నేను ఇంత దేవుడికి వ్యతిరేకినే, అయ్యో దేవుని బిడ్డలు నేను నష్టపెట్టానే కష్టపెట్టానే మరి అని అన్ని ఒకవేళ నన్ను కూడా క్షమిస్తాడా అని నువ్వు అనుమానపడుతున్నావేమో. దేవుడు క్షమించలేని వారు ఎవరు ఉండరు ఆయన దగ్గరకు వస్తే. కనుక ఈ అమ్మాయి కూడా మరి అక్కడికి వెళ్ళి ఏడ్చు కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి, అంటే ఏదో చున్నీయో గౌనో ఇది ఉంటుంది కదా లంగా జాకెట్టో చీర దాంట్లో తోడు అట్లా తల వెంట్రుకలు అంటే ఏంటి, స్త్రీకి తల వెంట్రుకలే ఎంతో విలువైనవి కదా, అవి చాలా వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా, తల వెంట్రుకలు అంటే మనకి చాలా విలువైనవి కదా, అంటే విలువైనది నీ పాదాల దగ్గర పడవేస్తున్నాను వాటితో తుడుస్తున్నాను అంటే జీవితాన్ని మార్చుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా విలువైన ఎన్నీయు నా కన్నీరు అంతా కూడా మరి నీ పాదాల దగ్గర పడవేసుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని ఇదిగో అత్తర బుడ్డని నా హృదయాన్ని బద్దల కొట్టేసి నీ దగ్గర పడవేస్తున్నాను నాయన, ఇదిగో నన్ను క్షమించు అని ఆయన వెళ్ళినప్పుడు అసలు ఆయన చూడు ఏమంటున్నాడు, ఏంటి పాప ఇది పాపాత్మురాలే, ఎవతో ఎటువంటితో ఇది ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని ఆ తనలో తాను అనుకుంటున్నారు. ఏంటి అక్కడ ఉన్న వాళ్ళనమాట, శాస్త్రుల పరిశీల సంఘం మనకు తెలిసిందే కదా, వాళ్ళు పైన మాత్రమే చక్కగా ఉన్నట్టుంటారు లోపల ఎంత అపవిత్రతో, కానీ వారి హృదయములు ఎరిగి అని దేవుడు చాలాసార్లు రాస్తున్నారు యేసుప్రభు ఇక్కడ, వారి తలంపులు ఎరిగి అంటారు ఒక్కో చోట. అంటే నువ్వు తలంపు నువ్వు లోపల ఏమని ఆలుకుంటున్నావో అనుకుంటున్నావో కూడా ఆయనకి తెలుసు. మనం ఇక్కడ కూర్చుంటాము ఎక్కడికో సంచారం చేసి వచ్చేస్తాం కదా, ఎక్కడెక్కడికో గుళ్ళోనే కూర్చుంటాం, వాక్యం వింటున్నట్టే యాక్షన్ చేస్తాం, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాయి, కానీ ఎక్కడెక్కడో సంచారం చేసి వచ్చేస్తాం, ఎక్కడికి వెళ్ళిపోద్దో మైండ్. అన్నిటికన్నా స్పీడ్గా పనిచేసేది మైండేనంట, అతి వేగంగా అన్ని కార్లు ఏరోప్లేన్స్ అన్నిటికంటే అతి వేగంగా వెళ్ళేటువంటి ఇది మన మైండ్. కాబట్టి ఏమనుకుంటున్నారు ఏంటి పాపాత్మరాలు స్త్రీ, ఆవిడ వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి ముద్దు పెట్టుకుంటుంటే ఆ కన్నీరు కాచి ఆ ఎంటికలతో తొడవడం ఏంటి, ఆ లోకం ఏంటి అని చెప్పేసి వీళ్ళు చాలా ఏంటి పాపాత్మరాలు స్త్రీ అంటుకుంటా అంటే ఏంటినా
లోకం అలాంటిదనమాట. చాలాసార్లు మనకి ఎన్నోసార్లు ఏంటి ఏమారిందా ఏమా ఏంటి ఈవిడ, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయన అలాంటి వాడు కాడు, మనుషుల్లాంటి వాడు కాడు. తల వెంట్రుకలతో తుడిచి అక్కడ ఏం చేస్తుందో చూడండి, ముద్దు పెట్టుకుంటుందంట, పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. అంటే దేవుని పాదములు, పాద సన్నిధి, అయ్యా నీ పాద సన్నిధే నాకు కావాలి, ఆయన పాద సన్నిధి. ఎందుకంటే ప్రేమటువంటి వారులారా, ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన పాద సన్నిధిని నువ్వు ఎంతవరకు అనుభవిస్తూ ఉన్నావు, ముద్దు పెట్టుకుంటున్నావు, ఆయన సన్నిధిలోనే ఉంటున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు? మరి ఇక్కడ చూస్తే ఈవిడ వెళ్ళి పాదాలు ముద్దు పెట్టుకోవటం మానలేదు. తర్వాత అలాగ చేసిన తర్వాత అప్పుడేమంటున్నాడు, అప్పుడు యేసుప్రభు వారు చాలా పెద్ద స్టోరీ చెప్పారు. అతను ఏంటి ఇలా చేస్తున్నాడు యేసుప్రభు అని చెప్పేసి, ఈయన ప్రవక్త అయిన ముట్టుకొని ఈ స్త్రీ యవతయ్యో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలను తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సిమోను నీతో ఒక మాట చెప్పాలని చెప్పేసి యేసుప్రభు వారి మంచి గొప్ప స్టోరీ చెప్తారు. ఎవరో ఒక అతను అప్పయి ఉన్నాడు, 50 రూపాయలు ఒక అతను ఇవ్వాలి, 500 రూపాయలు ఒక అతను ఇవ్వాలి. మరి ఆ యొక్క యజమాని, నేను క్షమించాను, మీరు నాకు ఇవ్వక్కర్లేదు, మరి మీరు ఇవ్వలేకపోతున్నారు కదా, మీరు పేదరికంలో ఉన్నారు కదా, కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని క్షమిస్తున్నాను అన్నప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే 500 తీసుకున్న అతనే ఎక్కువ, 500 మరి రుణం తీరిన అతనే ఎక్కువ ప్రేమిస్తాడు దేవా యేసు అని చెప్పి చెప్తాను. నువ్వు సరిగా చెప్పావు అంట. అట్లాగే ఈమె పెద్ద పాపి, విస్తార పాపములు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారే, కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడి, ఎందుకంటే నన్ను విస్తారంగా ప్రేమించింది, నన్ను రక్షకుడుగా ఎరిగింది, నా పాదాల మీద పడింది, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు నాకు కాళ్ళు కడుక్కుంటా నీళ్ళన్నా ఇవ్వలేదు. అంటే ఊరికి పైకి మాత్రం భోజనానికి పిలిచినట్టు పిలిచావు కానీ పైకి మాత్రం భక్తి కలిగి ఉన్నావు కానీ హృదయం నీకు దూరంగానే ఉంది నాకు అని చెప్తున్నారన్నమాట. మరి ఏమైతే నిజంగా అర్హత లేనట్టుగా ఉంది కానీ, పాపాత్మురాలైన స్త్రీ అయినట్టుగా ఉంది కానీ నా దగ్గరకు వచ్చి కన్నీటితో నన్ను తడిపేసేసి కాళ్ళు, ఆ యొక్క బుడ్డి బద్దలు కొట్టేసి పోసేసి మరి అంత ఇల్లంతా సువాసన వచ్చేలాగా చేసి కన్నీళ్లతో మరి కడిగి తల వెంట్రికలతో నన్ను తుడిచి ముద్దు పెట్టుకోవటం మానలేదు అని చెప్పేసేసి మరి ఆ మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. ప్రేమేంటంటే వారిలారా, క్షమాపణ, నా పాదములు పత్ర పూసాను. చూడండి 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడిన వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి, నీ పాపములు క్షమించి, మళ్ళీ ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. కనుక ప్రేమేంటంటే వారు పాపములు క్షమించడం, క్షమాపణ అందుకున్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నా వస్తున్నాం. ఈమె కూడా పాపములు క్షమించబడ్డాకే కదా వచ్చి అంత ఏడ్చింది, పాపం నీ పాపములు క్షమించబడి అమ్మా, వెళ్ళి ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు, ఇంతగా నువ్వు క్షమాపణ చెప్పుకుంటున్నావు, నీ పాపాలు క్షమించబడి ఎన్నెళ్ళు అన్నప్పుడు ఆవిడ ఏమందంటే, ఆవిడ నీ విశ్వాసమే నేను రక్షించాను. చాలాసార్లు మనం ఏవేవో చేస్తాం, ఒక్కలా విశ్వసిస్తే చాలు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతలలో నుండి ఆయన లేపని నమ్మిన ఎడల నువ్వు రక్షింపబడదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేచాడు, చనిపోయి మన కొరకు పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు అని నమ్మితే నువ్వు చాలు, విశ్వసిస్తే చాలు నువ్వు రక్షించబడతావు. అంటే రక్షణ అంటే మన పాపముల నుంచి విడుదల, సేవ్ అవటం, యేసు రక్తంలో కడుక్కోవటం. ఇక్కడ అదే అంటున్నాడు, నీ విశ్వాసమే నేను రక్షించిన సమాధానం కలదానమైపో. ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ అక్కడ వచ్చినటువంటి ఆ పరిశీలన కలక లేదు. పైకి మాత్రం భక్తిగా గలవారిలాగా యేసుతో మరి భోజనానికి పిలిచి హడావుడి చేస్తున్నారు, కానీ ఇవన్నీ లేవు. కానీ పేరుకు మాత్రం పాపాత్మురాలు, కానీ ప్రేమంటే వాళ్ళ పాపాత్మురాలైన స్త్రీ అయినప్పటికీ ఆమె ఏమి చేయాలో వచ్చేసింది, ఎలా క్షమాపణ పొందుకోవాలో అలా పొందుకుంది, దేవుని దగ్గరికి వచ్చి ఎలా తను తాను తగ్గించుకోవాలో, ఏడ్చి కన్నీటితో ఆయన పాదాలు కడగాలో
నేర్చుకుంది, ఒప్పుకుంది, పాపాలని ఒప్పుకుంది. ఆ ఏడుస్తున్నంతసేపు, కన్నీరు కారుస్తున్నంతసేపు తను చేసిన ప్రతి పొరపాటు తలంచుకుందేమో, అయ్యో నేను తెలియక ఇలా చేశాను దేవుడా, ఇదిగో యేసయ్యా నేను ఇలా చేసి నా కోసం మరణించావు, నా కోసం సిలువ మీద ఇదిగో నా పాపం కోసం నేను పలాంటైలం పలాంటి ఇవన్నీ చేసిన వాటి కోసం నువ్వు సిలువలో నా కోసం నువ్వు పెనాల్టీ చెల్లించావు, నా కోసం నువ్వు బాధపడిపోయావు అని చెప్పి ఎన్ని తలంచుకుందేమో ఆ పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన కరిగిపోతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వారు క్షమాపణ, ఆయన క్షమాపణ పొందుకుంది. నీ విశ్వ ఒకవేళ ఏమన్నా గొప్ప కార్యాలు అవి జరగలేదు, ఇది జరగలేదు, ఇది చేయలేదు అనుకోకర్లా, మనకి విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్తే సార్. అందుకే ప్రభు ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, నీ విశ్వాసమే, నువ్వేం చేయక్కర్లా, నువ్వు 40 రోజులు ఉపవాసాలు ఉండక్కర్లేదు, ఆ పెద్ద మూట వేసుకున్న 10 దినాలు చెప్పులు లేకుండా నువ్వేమి నడవక్కర్లేదు, వీటి వల్ల ఏమి గంగా జలం వల్ల కానీ, ఏ కొబ్బరికాయ నీళ్ళల్లో వల్ల కానీ, దేనివల్ల మన పాపం పోదు, యేసు రక్తము మాత్రమే మన పాపం నుండి మనల్ని విమోచిస్తుంది. కనుకనే ఈవిడ తెలుసుకుంది, అయ్యో నా ఈ పాపం పోవాలంటే అదిగో యేసు వచ్చారంట, పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నారంట, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళి ఆమె ఎంతో ఇష్టపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మరి చక్కగా దేవుడు ఆయన యేసు ప్రభు ఆమెను క్షమించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి విరిగిన మనస్సే, మనం విరిగి నలిగి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి విరిగిపోయి నలిగిపోయి దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు. విరిగిన మనస్సే చూడు, దేవుని వాక్యంలో కీర్తన 58వ అధ్యాయంలో చూసినట్టే ఏమనంటున్నాంటే, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దహన బలి ఇవ్వక్కర్లా, అది ఇవ్వక్కర్లా, ఇది ఇవ్వక్కర్లా యేసు ప్రభుకి, విరిగి నలిగిన మనసుతో ఆమెలాగా వేరుకు పాపాత్మరాలు స్త్రీ అని మాట్లాడాల్సి వస్తుంది మనం ప్రతిసారి. ఆమె ఎట్లా విరిగి నలిగి దేవుని దగ్గరికి వెళ్ళిందో అట్లా విరిగి నలిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతైనా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలవాడు. కనుక నీ మనసును నీ పాపములు నీకు అడ్డుగా వచ్చినట్టయితే అవి ఏవైనా సరే చూడండి, యశగ్రంథం 57వ అధ్యాయంలో కూడా చూసినట్టే ఆయన చూడండి, మహోన్నతుడును 15వ వచనం 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఏమని చెప్తున్నాడంటే, నేను మహోన్నతుడమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను, నేను మహోన్నతుడే పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడిని అయినను, పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడిని అయినా ఈ పాపపు స్త్రీని అంటుకొనిచ్చారు, పాదాలు తాకనిచ్చారు, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును మరి నేను వారి దగ్గరకు వచ్చి క్షమించేవాడినిగా ఉన్నానని దేవుని వాక్యం ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి ఎద్దకు దీన మనస్సు గల వారి ఎద్దను నివసించున్నాను. నువ్వు దీన మనస్సు కలిగి ఆయన పాద సన్నిధికి వస్తావు, ఆయన క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగేవాడు. ప్రియసోదరి ప్రియసోదరుడని ఎవరైనా దేవుని సన్నిధికి రావాలని కోరుకున్నప్పుడు ఆయన మరి తప్పక మనల్ని క్షమించి, మరి ఇక్కడ 3 రకాలైనటువంటి వ్యక్తులను మనం చూసాము ఈ దినం. మరి ఆయన క్షమించి ఆయన యొక్క లక్షణాల్లో ప్రేమ క్షమాపణ ముఖ్యమైనవని, ఆయన ప్రేమించారు కనుకనే ప్రాణం పెట్టారని, మరణం పొందినంతగా మన కోసం మరి శిలో మరణం పొందినంతగా మనల్ని ప్రేమించారని. ఎవరు ప్రేమించారండి మనల్ని అంతగా? ప్రాణం పెడతారా మన కోసం? అరే సరే, ప్రాణం ఇస్తారా మన కోసం? ప్రాణ స్నేహితులు అని చెప్తారు అంతే పేరుకి. ఆ టైం వచ్చేటప్పటికి కామ్గా తప్పుకో, వాళ్ళ ప్రాణం మన కోసం పెడతారా? చనిపోతాయా? చనిపోతారండి, ఆ కిడ్నీస్ కానీ అవి కానీ చనిపోయిన తర్వాత ఏమైనా పనికి వస్తే వాడుకోండి అంటారు. అంతేగాని మా అలా ప్రాణం మన కోసం పెడితే మన ప్రాణం రాదు. అలా పెట్టింది యేసు ప్రభు వారు ఒక్కరే, అంతగా ప్రేమించారు ఆయన మనల్ని. మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించారు. అంతేకాదు ఎందుకు అంత ప్రేమించారంటే మనల్ని క్షమించి ఆయనతో కూడా ఉంచుకోవడానికి. క్షమాపణ కూడా ఆయన లక్షణం అని మనం కోరుకున్నాం. అలాగా దేవుని యొక్క క్షమాపణ పొందుకున్న 3 వ్యక్తులను మనం ఇది చూసాం. ఆయన మరి యొక్క పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించాడు. నీ పక్షవాతం మెయిన్ కాదు, నీ పాప క్షమాపణ ముఖ్యమని తెలియజేశారు. మన జీవితాల్లో రోగమును బట్టి బాధపడకుండా, రోగమును మనం అన్నీ బాగుండి ఒకవేళ రోగంతో అయినా నరకంలో ఉండటం కంటే ఏం బాగాలేకపోయినా దేవుని సన్నిధిలో రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉంటాం, అది మనకి ఎంతో భాగ్యమని దేవుడు తెలియజేశాడు.
తర్వాత పాపాత్మరాలైన స్త్రీ కూడా ఆవిడ కూడా దేవుడి దగ్గరకు వచ్చిన ఒకటి రోజు వేయకుండా వాళ్ళందరూ చంపేయమని అన్నారు. కానీ ఈయన మాత్రం మరి రాళ్ళు రువ్వి వ్యభిచార స్త్రీని, వ్యభిచార స్త్రీ అంటే రాళ్ళు రువ్వి మోషే ధర్మశాస్త్రం ప్రకారం చంపేయాలన్నప్పుడు ఈయనైతే అమ్మ ఎవరు మీరు ఎవరు పాపం చేయలేదా వాళ్ళే అయ్యింది ముందు అన్నారు. ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు కదా. అప్పుడు వేసి నేను కూడా నేను కాబట్టి ఆ విధంగా మూడో వ్యక్తి కూడా మరి ఇవిడు పాపాత్మరాలైన స్త్రీ కూడా మా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు క్షమించి రక్షణనిచ్చి క్షమాపణనిచ్చి పంపినటువంటి గొప్ప దేవుడు. ప్రియ సదరి ప్రియస్తుంది, ఎవరైనా సరే మరి దేవుని యొక్క క్షమాపణను కావాలని కోరుకుంటే ఈ దినమే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎంత పాపమైనా నిన్ను క్షమించి మన్నించి ఆయన రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏదైనా మాతో మీరున్నందుకు వందనాలు. నూతన సంవత్సరంలో అయ్యా నీ ప్రేమను గురించి, నీ క్షమాపణ గురించి, నీ క్షమాపణను నీ గ్రంథంలో నీ క్షమాపణను పొందుకున్న బిడల గురించి ధ్యానం చేయడానికి ముగ్గురు వ్యక్తులను మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా మీరు మాకు మమ్మల్ని క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడుగా ఉన్నారని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి ఘననామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.